వందకు పదివేలు సీరియల్ 5వ భాగం రచన వసుంధర. వనజ విసురుగా లోపలికెళ్ళింది. ఒక ఫోటో ఆల్బంతో తిరిగొచ్చిందామె. సుధకు అందిస్తూ, ఇవి చూడండి, మీరు నమ్మగలుగుతారు అంది. ఆ ఆల్బం నిండా సుబ్బారావు వనజల పెళ్లి ఫోటోలున్నాయి. ఇప్పటికీ నమ్మడం కష్టంగానే ఉంది. అమాయకంగా కనిపించే సుబ్బారావు ముఖం చూస్తే అతను నాకింత ద్రోహం తలపెడతాడనుకోలేకపోతున్నాను. ఈ పర్యాయం వనజ కాస్త జాలిగా సుధవంక చూసి, మగాళ్ళెప్పుడో అంతే, మీకు మాత్రమే కాదు నాకు ద్రోహం చేశారు, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి అంది. ఇంకా జాగ్రత్త ఏమిటి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గతి ఏం కావాలి? సుధ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అంత ఆధునికమైన అందమైన యువత ఎలా ఏడుస్తుంటే ఏదోలా అనిపించింది వనజకి. దుఃఖానికి వేషభాషలతోటి నిమిత్తం లేదు కదా అనుకుంది. పెళ్లికి వాయిదా మీద వాయిదా వేస్తుంటే ఏమిటో అనుకున్నాను, ఇదన్నమాట కారణం అంది సుధ మళ్ళీ ఏడుస్తూ. వనజ మాట్లాడలేదు. తనుండగా సుబ్బారావు పరస్త్రీతో సంపర్కం పెట్టుకున్నాడన్న భావన ఆమెకు కంపరాన్ని కలిగిస్తుంది. ఆమె దృష్టిలో కూడా సుబ్బారావు అమాయకుడు మరి. సుధ కళ్ళు తుడుచుకుంది. ఈ వేల్టికి సరిగ్గా 24 రోజుల క్రితం నా పుట్టినరోజుకి సుబ్బారావు బహూకరించిన డ్రెస్ ఇది. అతను చెప్పిన ప్రకారం ఈ నెలలో మా పెళ్లి కావాలి. ఆ రోజు నేను అతనికి ఒక బ్రీఫ్ కేసు బహూకరించాను. అందులో ఏముందో అతనికి చెప్పలేదు. తాళం వేసి తాళం నా దగ్గర ఉంచుకున్నాను. నా ప్రేమ కానుకని భద్రంగా దాచుకోమని చెప్పాను. పెళ్లి రోజున ఆ పెట్టి తాళం తీస్తానని చెప్పాను. పెళ్ళయ్యేదాకా పెట్టి అతని దగ్గర, తాళం నా దగ్గర, పెళ్ళయ్యాక రెండూ ఇద్దరి వద్ద అనుకున్నాం. సుధ నిట్టూర్చి, ఇంకా ఆ పెట్టె తెరవబడదు, మూసుకుపోయిన నా హృదయ కవాటానికి మళ్ళీ అంది. వనజ ఆశ్చర్యంగా, అయితే ఆ బ్రీఫ్ కేసు మీరిచ్చిందనమాట అంది. సుధ కళ్ళు మెరిశాయి. సుబ్బారావు మీకు చూపించాడా, దాన్ని మీరు చూశారా అని అడిగింది గబగబా. వనజకి ఆవేశం వచ్చింది. నాకెందుకు చూపిస్తారు, చూపిస్తే తన తప్పు బయటపడదు. నాకు తెలియకుండా పాత బట్టల పెట్టిలో దాచేశారు, ఇవాళే అది బయటపడింది. స్టీల్ సామాను వాడికి పాత బట్టలు ఇద్దామనుకుంటుంటే తర్వాత అంది సుధ ఆతృతగా. అందులో ఏముందో అన్న కుతూహలం కొద్దీ తెరవడానికి ప్రయత్నించాను. ఏ తాళానికే తెలుసుకోలేదు. ఆఖరికి అట్ల కాడతో కూడా ప్రయత్నించాను అంది వనజ. దాని తాళం నా దగ్గరుంది, మీకెలా వస్తుంది అంది సుధ. ఏముందండి ఆ పెట్లో కుతూహలంగా అడిగింది వనజ. ఏముంటే ఎందుకులేండి, నా తొలి ప్రేమ కానుక అనర్హుడి చేతికి వెళ్ళింది. కనీసం మీ ధర్మమా అని అది నాకు తిరిగి చేరితే చాలు అంది సుధ తిరిగి మామూలుగా. వనజ ఇంట్లోకి వెళ్ళి ఓ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చింది. దీని కథ తెలిసిన క్షణం నుంచి నాకు గుండెల మీద కుంపట్లా ఉంది. ఇది మీకు ఇచ్చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇందులో ఏముందో నేను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ దగ్గరున్న తాళంతో తెరిచి లోపలన్న చూపిస్తారా? సుధ వ్యధతో కూడిన చిరునవ్వు ఒకటి నవ్వి, ఇందులో చూపించడానికి ఏముందిలేండి, సుబ్బు కోసం ఒక సూట్ కుట్టించాను, మా పెళ్లి రోజున వేసుకుంటాడని మనసుపడ్డాను, అదే ఆ బ్రీఫ్ కేసులో ఉంది అంది. కానీ బ్రీఫ్ కేసు చాలా బరువుగా ఉందే, సూట్ అంత బరువుగా ఉంటుందా అంది వనజ ఆశ్చర్యంగా. సుధ చిరాగ్గా మొహం పెట్టి, ఏం బరువు అండి, ఇక ముందున్న నా జీవితం కంటే బరువుగా ఉండదు అంది. వనజ కాసేపు ఆలోచించింది. నా భర్త వేసిన తప్పటడుక్కి ఏకైక సాక్ష్యం ఈ బ్రీఫ్ కేస్. దీన్ని ఎదుటి పెట్టి ఆయన్ని రాత్రి 4 దులిపేయాలి. మీరు నా దగ్గరకు వచ్చినట్టు సాక్ష్యంగా మీ దగ్గరన తాళం కూడా ఇవ్వండి అంది వనజ. సుధ మొహం పాలిపోయింది. నా మూలంగా మీ ఇంట్లో రభస జరగడం నాకు ఇష్టం లేదండి, నేను చెప్పినవన్నీ మీరు మర్చిపోండి, ఆ పెట్టె తీసుకుని నేను వెళ్ళిపోతాను. మన ముగ్గురం ఒకచోట కలవడం కానీ నేను సుబ్బును కలుసుకోవడం కానీ ఇక మీదట జరగదని మీకు హామీ ఇస్తున్నాను అంది. పెట్టే మీకు తప్పకుండా ఇస్తానండి, ఈ ఒక్కరోజుకి నా దగ్గర ఉంటుంది, మీరు తాళం చెవి మాత్రం నాకు ఇచ్చి వెళ్ళండి అంది వనజ. సుధ అదోరకంగా నవ్వి, సుబ్బును కలుసుకుందామని వచ్చాను కానీ ఈ కథ అంతా వింటానని, నా బ్రీఫ్ కేసుని తీసుకుపోవాల్సి ఉంటుందని నేను ఊహించలేదు కదా, అందుకే కూడా నేను తాళం చెవి తీసుకురాలేదు అంది. అయితే ఓ పని చేయండి, రాత్రి 8 గంటలకి మీరు తాళం తీసుకుని మా ఇంటికి రండి, మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని మరీ కడిగేస్తాను. ముందు ముందు ఇంకెప్పుడు ఆయన తప్పటడుగు వేయకుండా ఉండాలంటే మీరు నాకు ఈ మాత్రం సాయం చేయాల్సి ఉంటుంది అంది వనజ. సుధ అసహనంగా ఇబ్బందిగా కదిలింది. వనజ గమనించలేదు కానీ ఆమె కన్నుల్లో కొద్దిగా కోప చిహ్నాలు కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుతం నా మనసు వికలమైపోయిందండి, ఇంకా నేను ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండలేను, ఇంటికెళ్ళి సామాను సర్దుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మళ్ళీ మీ ఇంటికి రాలేను,
వనజ అదోలా నవ్వింది. మీ ప్రేమ కానుకని వెనక్కి తీసుకెళ్లాలంటే ఇవాళ రాత్రి 8 గంటలకి రండి, అవసరం లేదనుకుంటే రాకండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ పెట్టెను నేనే స్వయంగా కిరసనాయిలు పోసి తగలెట్టేస్తాను అంది. సుధ ఏమిటో ఆలోచిస్తోంది. ఇంతలో వీధి తలుపులు తోసుకుని ఎవరో వచ్చారు. ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు వనజమ్మా అంటూ వచ్చినావిడ పొరుగింటి పద్మావతి. సుధ మరక్కడ ఉండలేదు, మళ్ళీ వస్తానని సెలవు తీసుకుంది. సఖి సపరివార శబ్ద పత్రిక. సఖి సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి.